కాగ్ చెప్పిన మూడో పాయింట్ 21-22 ఆర్థిక సంవత్సరానికి without obtaining the approval of state treasury అనుమతి లేకుండా 11,237 కోట్ల రూపాయలకి 2 లక్షల అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని చేశారు. దీనికి సంబంధించిన సరైన పత్రాలు గాని బిల్స్ గాని డాక్యుమెంట్స్ గాని ఏమీ లేవు. అంటే మనకు అన్ని అడుగుతారే, మీరు హాస్టల్స్ కి మీరు వెళ్తే మీరు అవి తీసుకురా, సర్టిఫికెట్లు తీసుకురా, ఎందుకు డబ్బులు ఇవ్వ, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే మీరు ఇన్ని అడుగుతారే. కాకడితే వీళ్ళు ఇవ్వాల ఒక బడ్జెట్ తీసుకుంటాం అని మీకు అర్థం కావాల్సింది. అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, ఉదాహరణకు ఒక బడ్జెట్ వేసుకుంటాం, ఉదాహరణకు 5,000 రూపాయలు ఉంటే కొంత ఎలక్ట్రిసిటీ, కొంత తిండికి, కొంత స్కూల్ పిల్లల ఖర్చులకి, కొంత వినోదానికి, కొంత హాస్పిటల్ ఖర్చులకి, అనుకోకుండా అతిథులు వస్తే ఒక బడ్జెట్ కట్ డౌన్ చేసుకుంటాం. మనకున్న 10,000ని ఆ రోజు ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా వస్తే సినిమాలకి 2 సార్లు వెళ్లకుండా మానేస్తాం. అలా బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇది అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అంటే గివెన్ బడ్జెట్ కి దానికి చూపించకుండా వేరే దానిని వాడాల్సిన దానికి ఖర్చు పెట్టకుండా వేరే దానికి ఖర్చు పెడితే మనం దీనికి వాడాం అని చెప్పడం మన ఇళ్లలో జరుగుతాయి. అలాంటిది ఒక రాష్ట్రం ఇన్ని వేల కోట్లు అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని మిమ్మల్ని అడిగితే ప్రభుత్వం ఎక్కడా చూపించలేదు, బిల్స్ లేవు. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న కాగ్ చెప్పింది. ఇది మూడో పాయింట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్ లో చూపించలా, ఎక్కడా కూడా చూపించలా బడ్జెట్ లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు? ఎవరైనా విద్యార్థులకు ఇచ్చావా? ఫీజు రీయింబర్స్మెంట్ కి ఇచ్చావా? వసతి దీవెనికి ఇచ్చావా? ఉపాధి అవకాశాలు కల్పించారా? లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక కార్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. కార్ అంటే నువ్వు ఓకే ఇస్తాను, పేపర్లు పెట్టు, ఇంత పేపర్ వర్క్ ఉంటుంది, కార్ చూపించాలి, ప్రూఫ్లు ఉంటాయి. అలాగే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయితే ఆ బిజినెస్ యాక్టివిటీ చూపించాలి. అంటే రుణం ఇవ్వాలంటే ఇన్ని చెయ్యాలి. మరి ఎక్కడ కూడా ఏ క్లారిటీ లేకుండా 22,504 కోట్లు ఎవరికి చూపించలేదు. ఇది కాగ్ ఇది కూడా తప్పు పట్టింది. నువ్వేం చేస్తున్నావు ఈ డబ్బుతోటి, ఎటువైపు వెళ్తుంది అని. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఈ డబ్బులకు లెక్కలేదు, ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. దీనికి కూడా జగన్, నువ్వు నీ మంత్రివర్గం రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పు,